హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018-19 మార్క్ సర్వే ఆన్ క్వశ్చన్ పేపర్ ఆన్ ఆన్సర్ కీ. సో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరిగిందండి. సో లక్షల సంఖ్యలో రాసిన ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఓఎం ఆన్సర్ బుక్లెట్ని డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ వాళ్ళు. అండ్ ఫైనల్ కీ మాత్రం ఇంకా ఇవ్వలేదండి, రిజల్ట్ మాత్రం ఇవ్వలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆన్సర్ కీని ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ పాస్వర్డ్ అండి, సో ఆ రెండింటిని ఎంటర్ చేసి మన ఆన్సర్ బుక్లెట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మన ఆన్సర్ బుక్లెట్ డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మనకి కంప్లీట్గా మార్కులు మెన్షన్ చేయకుండా, సో 100 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా డిస్ప్లేలో ఉంచడం జరిగింది. సో వాటి నుంచి మనం ఎన్ని కరెక్ట్ పెట్టాము అనేది కౌంట్ చేసుకోవాలి. అండ్ ఆ కౌంట్ చేసుకున్న స్కోర్ని ఇక్కడ మేము సర్వే రూపంలో ఒకటి అందిస్తున్నామండి. ఈ సర్వే ద్వారా ఏంటంటే మన కట్ ఆఫ్ ఎంత ఉందో మనం తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం సర్వేలో పార్టిసిపేట్ చేయడం కోసం మీకు మన విద్య .in ఆర్ఆర్బీ గ్రూప్ డిలో స్పెషల్గా ఒక ట్యాబ్ ఓపెన్ చేశామండి. ఈ లింక్ కింద ఇస్తాం డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ లింక్ను మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఈ పేజ్కి నావిగేట్ అవుతారండి. అండ్ ఇక్కడ క్లిక్ చేయ టు సర్వే అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఈ సర్వే ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్లీ జస్ట్ మినిమం బేసిక్స్ అంటే మీ పేరు ఒకటి అండ్ మీ కేటగిరీ, ఎందుకంటే మనకి కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్గా చూడాలి కాబట్టి కేటగిరీ కోసం కేటగిరీ ఇచ్చామండి. సో కేటగిరీ ఆప్షన్ అండ్ మీ నేమ్ ఎంటర్ చేసేసి మీ మార్క్స్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ మార్క్స్ అనేటివి ఆఫ్టర్ డిడక్టింగ్ నేటివ్ మార్క్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ కనుక 80 క్వశ్చన్స్ కరెక్ట్ అటెంప్ట్ చేసి అందులో 30 క్వశ్చన్స్ రాంగ్గా 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి అందులో 30 క్వశ్చన్స్ రాంగ్గా పెట్టుంటే, సో తను 50 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టినట్టండి, ఈ 30 క్వశ్చన్స్కి 1/3 నేటివ్ ఉంటుందండి, 1/3 వంతు. అంటే 10 మార్కులు మైనస్ చేయాలి, 40 మార్కులు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఆఫ్టర్ డిడక్టింగ్ నెగిటివ్ మార్క్స్ మాత్రం ఎంటర్ చేయండి, మీరు కంప్లీట్గా పెట్టిన మార్క్స్ కాదు. అదేవిధంగా మీ కేటగిరీ కూడా కంపల్సరీగా మెన్షన్ చేయండి. సో దీన్ని బట్టి మనం కట్ ఆఫ్స్ని డిసైడ్ చేసుకోవచ్చండి. అండ్ మనకి మినిమం కట్ ఆఫ్స్ కూడా పెట్టారండి. ఇప్పుడు మనకి ఓసీ వాళ్ళకి 40% మినిమం స్కోర్ అండి, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 35% అండ్ ఎస్సీ వాళ్ళకి 30% మినిమం స్కోర్ అండి. అండ్ ఈ కట్ ఆఫ్ రిజల్ట్ని కూడా మనం త్వరలోనే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కట్ ఆఫ్ ద్వారా ఏంటంటే మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. అండ్ అఫీషియల్గా రిజల్ట్ అనేది మనకి ఫిబ్రవరి 13 నాడు వస్తుందండి, ఫిబ్రవరి 13 నాడు వస్తుంది. అండ్ మనకి అబ్జెక్షన్స్ని కూడా మన ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం కదా, మన క్వశ్చన్ పేపర్లో ఏదైనా డౌట్ ఉంటే కూడా మనం అబ్జెక్షన్స్ని రేజ్ చేయొచ్చండి. దానికోసం కూడా ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చేయాలి. అండ్ ఆ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తామండి. ఆ లింక్ ద్వారా కూడా మీరు అబ్జెక్షన్స్ని రేజ్ చేయొచ్చు. అండ్ ఈ అబ్జెక్షన్స్ మాత్రం 19th లోపు రేజ్ చేయాలండి, 14th నుంచి 19th నుండి. అంటే ఇప్పుడు ఈ పీరియడ్లో మనం అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు, బట్ దానికి మాత్రం 50 రూపాయలు ఫర్ ఒక క్వశ్చన్. ఒక క్వశ్చన్కి అబ్జెక్షన్ మనం చేయాలంటే 50 రూపీస్ అడుగుతున్నాడండి. అది కనుక మనం కరెక్ట్ ఆన్సర్ మనం కింద పెట్టింది కరెక్ట్ అవుతే మన 50 కూడా మనకి రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ సర్వేని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి రాశారో వాళ్ళందరికీ కూడా సర్వేని ఈ లింక్ని ఫార్వర్డ్ చేయండి. సో దాని ద్వారా ఏంటంటే మనకి తొందరగా సర్వే రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.